ఇవాళ టీటీడీ చైర్మన్ ఎవరండి? వాళ్ళ కూతురు వివాహము ఏ మత సాంప్రదాయంగా బద్దంగా చేసినండి? ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వాళ్ళ అఫిడవిట్ లో పేర్కొన్నాడండి. ఒకసారి ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్నే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన లేకుండా పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న వ్యక్తిని వాళ్ళ టీటీడీ చైర్మన్ గా చేశారంటే ఇవాళ తిరుమల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టింది, భక్తులను హిందూ ధర్మాన్ని భక్తులను ఏ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా కుట్ర చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజంతో పాటు, తెలుగు రాష్ట్రంలోని హిందూ సమాజంతో పాటు, దేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి హిందూ వాళ్ళ ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. పాపం టీటీడీ చైర్మన్ గారికి అడవులు ఉన్న విషయం తెలియదట. పుష్ప సినిమా చూపడితే తెలుస్తాను అనుకుంటాను. పుష్ప సినిమాలో ఆ తిరుమల కొండ పైన ఏ విధంగా అడవులు ఉండే, మరి అడవులు లేకుంటే పుల్లెట్లు వచ్చినాయి ఈ మధ్య వచ్చినాయి, పుల్లెట్లు ఈ మధ్య వచ్చినాయి. బండి సంజయ్ ఎవరు, అలాంటి వాడు కూడా అంటే ఏంటి ఆయన? ఆయన ఓ పార్టీ, వాళ్ళ బీజేపీకి జనరల్ సెక్రటరీ. అలాగే ఆ పార్టీ అధ్యక్షురాలు, ఇక్కడ ఉన్న అధ్యక్షురాలు పురంధర్ సార్ అంటే చంద్రబాబు గారి వదిన గారు, ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. ఒకటి చేసిన చంద్రబాబు నాయుడు తన ఆరు అధ్యమయుకులు కానీ లేదా తన ఏజెంట్లు కానీ మేము ఎప్పుడు చెప్తున్నట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే మాట్లాడతారు, ఒకే ఆర్కెస్ట్రా, ఒకే గొంతు, ఒకే దీంట్లో పోతుంది. ఇక్కడ అందుకోగానే దాన్ని 1, 2, 3, 4 అందుకుంటారు. అందులో ఇప్పుడు బీజేపీకి సంబంధించినంతవరకు అధికారికంగానే చంద్రబాబు ఆలోచనలు ఏమున్నాయో వాటిని ఇటు పవన్ కళ్యాణ్ ఎట్లో అక్కడ కూడా అదే ఎక్కువ అవుతాయి. దానికి బండి సంజయ్ అయినా ఇంకొక ఆయన యాడ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఏదైనా వాస్తవం ఒకటే, ఏమి బీజేపీ అధికారంలో వాళ్ళు ఇదే పని చేస్తానరా, టీడీపీ చేస్తుంది అనేది ప్రూవ్ అయింది. మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం. మరి ఆయన బండి సంజయ్ పార్టీ కూడా అదే అలా ఉంటుందేమో తెలియదు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటారా? ఈసీ అనేది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఏమన్నా దీంట్లో పనిచేస్తుంటుందా, లేకుంటే అది ఒత్తిళ్ళకు లొంగే ఇన్స్టిట్యూషన్ అని ఆయన అనుకుంటారా?